భారతీయ జనతా పార్టీ నాయకులకి నాయకులకి కూడా చెప్తా ఉన్నాను, కార్యకర్తలకు కూడా. నేను జనసేన పార్టీ పట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. నిజంగా నరేంద్ర మోడీ గారు 2004 నుంచి కనుక ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నట్టు నేను ఆ రోజు నుంచి కూడా నేను మీతో పాటు కలిసి నడిచేవాడు. ఆయన రాక ఆలస్యం అయింది, దానివల్ల నేను జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చింది. కానీ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు కానీ జనసేన ఆలోచనలు కూడా, జనసేనని మీరు ఒక భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఆలోచన, జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ కాదు, ప్రాంతీయ ధోరణితో పార్టీ పెట్టలేదు, చాలా విశాలమైన జాతీయ సమగ్రత కోసం పెట్టిన పార్టీ. ఏ రోజున కూడా నేను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన. దాంట్లో భాగంగానే ఎందుకు వచ్చింది అలాంటి పదప్రయోగాలు, అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చింది? నేను చిన్నప్పుడు చిరంజీవి గారితో పాటు నేను కొన్ని సినిమాలకు పనిచేసేవాడిని, మా సొంత సినిమాలకు. ఇది ఆర్టికల్ 370ని ఉద్దేశించి చెప్తున్నాను ఈ ఉదాహరణ. కశ్మీర్లో షూటింగ్ చేసేటప్పుడు త్రినేత్రుడు, రాక్షసుడు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను ప్రతి సంవత్సరం ఆ టైంలో నేను వెళ్ళేవాడిని. నాకు పని ఏముండేదంటే అక్కడ కొన్ని కనుగోళ్లు చేయటం, పనులు చేయటం. ఆ పనులు చేసే సమయంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి ఎవరు వచ్చినా, మీ ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు మీ ప్రాంతం కాదు ఇది, ఏదో మీరు మద్రాసు వాళ్ళు అనేవాళ్ళు, లేదంటే అసలు మీరు భారతీయులే కాదనేవాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది శంకరాచార్య ఆపాద మస్తకం, కన్యాకుమారి నుంచి శ్రీనగర్ కాశ్మీర్ దాకా నడిచిన శంకరాచార్య గారు మనం దృష్టిలో పెట్టుకొని ఇది మన నేల కాదంటారేంటి అని ఇప్పుడు ఒక ఆవేదన ఉంది. ఒకరోజు ఆఖరిగా ఒకసారి స్థానికంగా కశ్మీరీ పండిట్లు ఎంత బాధపడ్డారో నాకు స్వయంగా తెలుస్తున్నాను. సొంత ఊళ్ళల్లోనే వాళ్ళు చెప్తా ఉన్నాడు, కశ్మీరీ పండిట్ నాకు కుమార్ అని ఒక కశ్మీరీ పండిట్ ఉండేవాడు. చాలాసార్లు గొడవలు జరుగుతున్నప్పుడు షూటింగ్ చేసే టైంలో స్థానికంగా కొంతమంది పెద్దలు, కొంతమంది కశ్మీరీ పండిట్స్ వచ్చి మాకు అండగా ఉండేవాళ్ళు. అలాంటిది మేము ఒక లాస్ట్ షూటింగ్ రోజు వెళ్ళిపోతా ఉంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు, ఇంకా మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము మా తల్లిదండ్రులు పుట్టిన ఈ నేలలో ఇంక మేము ఉండలేము, మావి దాడులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి అని చెప్పాడు. అది చెప్పిన ఒక 6 నెలలకో కశ్మీరీ పండిట్లందరూ కశ్మీర్ నుంచి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉదాహరణకి మనం కూకట్పల్లిలో పుట్టి కూకట్పల్లి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తాం? అలా కశ్మీరీ పండిట్స్ వాళ్ళు పుట్టిన కశ్మీర్ వదులుకొని కాందీసికులుగా సొంత దేశంలోనే కాందీసికులుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది నాకు చాలా స్వీయ అనుభవం నాకు చాలా ఆవేదన ఉండే. ఒక దేశాన్ని సమగ్రతతో ఉంచడం చాలా కష్టమైన పని. ఎప్పుడు దేశం గురించి ఆలోచించాను తప్ప, దేశ సమగ్రత గురించి ఆలోచించాను తప్ప ఒక జిల్లానో ఒక ప్రాంతమో ఒక రాజ్యమో ఎప్పుడు ఆలోచించాను? ఎప్పుడు భారతదేశం సమగ్రత తప్ప నా మనసులో ఉన్న ఆపాద మస్తకం అణువులున్న మీరు ఏ పదం ఉన్నది? సో నేను నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఈ దేశానికి సమర్థవంతుడైన నాయకుడు ఒకడు, బలమైన నాయకుడు ఒకడు వచ్చాడు. నాలాంటి వాడు చేయగలిగేది ఆయనకి అండగా నిలబడి ఆయన ఆలోచన విధానాన్ని నా స్థాయికి నేను ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్తానని ఆ రోజున వారికి గాంధీనగర్లో మాటిచ్చాను. ఈ రోజు వరకు దశాబ్దం అయింది, ఒక్కరోజు కూడా నేను వారి ఇంటర్వ్యూ కానీ వారి ఫోటోలు కానీ పదవి కానీ ఏం ఆశించాల, కేవలం మన నేల, మన దేశం, మన సంస్కృతి కోసమే ఈరోజు నేను అంత బలంగా నిలబడ్డాను. మోదీ గారు, నేను ఒక ఎంపీ పదవి ఆశించు, ఒక ఎంపీ పదవి ఆశించు, మంత్రి పదవి ఆశించు, ఆశించి ఉండొచ్చు, నేనేం ఆశించు. సగటు ప్రభారీలాగా, ఇక్కడ ఆశీర్వులైన ప్రభారీలాగా నేను ఎంత
గర్వంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే. గత 30-40 సంవత్సరాలుగా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా లేదో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంకితమైపోయిన ప్రభావాలకి, నాయకులకి, కార్యకర్తలకి నిజంగా కేంద్రం మీకు నమస్కారం. ఒక ఐడియాలజీ ఉంటే, ఒక ఆలోచన ఉంటే, ఒక భావోద్వేగం ఉంటే ఎంత బలంగా నిలబడచ్చు. ఇలాంటి పార్టీ తోటి జనసేన ఈరోజు ప్రయాణిస్తున్నందుకు, మీతో కలిసి నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను ఉండి నిండులుగా నా కృతజ్ఞతలతో రోజును కూడా 2014లో మొత్తం 2009లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోనే నా వేదిక పైన ఉన్న జనసేన నాయకులు శంకరగౌడ్ కానీ, రాజలింగం గారు కానీ, మా మనకి హనీఫ్ అనే వ్యక్తి, మహమ్మద్ హనీఫ్ కానీ, వీళ్ళందరూ కూడా వేదిక పైన నాతో ఉన్న నాయకులందరూ కూడా 2009 నుంచి వీళ్ళందరూ యువ నాయకులు. ఆ రోజున 20స్లో ఉన్నవాళ్ళు నన్ను నమ్మి వచ్చారు ఆ రోజున యూత్ వింగ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కరు విడిచిపెట్టలేదు, ఉండిపోయారు ఈరోజు. ఎందుకు అంటే ఈరోజు 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక్క మాట నేను చెప్తే అందరూ ఉపసంహరించుకున్నారు. మీరు ముఖ్యంగా కార్యకర్తలుగా, నాయకులుగా మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఓట్లు వస్తాయా లేదా అనేకుంటే మన పార్టీ నిలబడాలని, ఎదగాలని కోరుకొని పోటీలోకి నిలబడతారు. జిహెచ్ఎంసీలో కూడా ఒక దాదాపు 60 మంది నిలబడతాను అనే మొత్తం బీఫామ్స్ రెడీగా పెట్టుకున్నా కానీ ఒక్కసారి నా మాట చెప్పి లేదు, మన నరేంద్ర మోదీ గారికి మరి మా చెప్పాను, మాట ఇచ్చాను, మనందరం ఉపసంహరించుకుందామంటే నా మీద గౌరవంతో మొత్తం మూకుమడిగా ఒక అందరం పోటీ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు జనసేన నాయకులు. ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలి కాబట్టి మనం ఎంత సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్తే నా ఆ భావనని ఆవేదన అర్థం చేసుకుని జనసేన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ప్రత్యేకించి పేరు పేరు నా ఉద్దేశం. ఈరోజున జనసేన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, జన సైనికులకి, వీర మహిళలకు కూడా మనం ఇక్కడ ఆశీనులై ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి, వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఒక భావజాలాన్ని కట్టుబడి ఉంటే 3.5 దశాబ్దాలుగా అధికారం లేకపోయినప్పటికీ 2 సీట్లతోటి పార్లమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున మొత్తం దేశం అంతా నివ్వరిపోయేలాగా 3వ టర్మ్ సిద్ధమవుతాం. అంటే ఒక భావజాలాన్ని పట్టుకుని కూర్చుంటే కార్యకర్తలు నిలబడితే పార్టీని ఎంత బలంగా తీసుకెళ్ళచ్చు. నేను ఏ రోజున కూడా ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను, మీ బలం పెంచేవాడే తప్ప మిమ్మల్ని బలహీనపరిచేవాడే. మన దేశం, మన సంస్కృతి. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గర నుంచి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గపు గెలుపు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి గెలుపు చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందో కూడా చెప్తారు, ఎందుకు మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం సంబంధించింది ఒకటే కాదు, ఆంధ్రాలో పార్లమెంటు సభ్యులు ఇక్కడున్న తెలంగాణలో పార్లమెంటు సభ్యులు అన్నింటి మీద ప్రభావం చెందుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనకి కూకట్పల్లిలో మన ఉమ్మడి ఎంపీని గెలిచారా అంటే అక్కడ గెలిచిన మొత్తానికి పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్లి మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి నిలబడుతుంది, ప్రధానమంత్రిగా నవరేగ్ కుమార్ ప్రధానమంత్రిగా చూసే అవకాశం మరింత బలపడుతుంది. అందుకని కూకట్పల్లి గెలుపు రాష్ట్రాల మీద మనందరి మద్దతుదారులందరి మీద చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మేము మన దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వాలలాగా ఓటుకి 5,000, 4,000, 1,000 ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇందాక భద్రతో జావడేకర్ గారు చెప్తున్నట్టుగా డబ్బు పోసేస్తూ ఉన్నారు, మనం డబ్బుతో కొట్టలేము, భావోద్వేగంతో కొనగలం, భావజాలంతో కొనగలం, ఐడియాలజీతో కొనగలం, ఐడియాలజీతో భావోద్వేగంతో మనుషుల్ని కదపగలం. నాకు ఒక్కడే ఈ రోజున బాగా నచ్చింది,
ఇన్ని దశ నేను దాదాపు దశాబ్దాల క్రితం వరంగల్లో ఆ రోజున 2009-2008 పొలిటికల్ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ నాకు ఆయన పరిచయం ప్రకాష్ జావడేకర్ గారితో ఎప్పుడో మీ అందరికీ తెలీదు. నరేంద్ర మోదీ గారి కంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే ముందు నా దగ్గరికి నేను ప్రకాష్ జావడేకర్ గారు మేము కలుసుకున్నాం. ఆయన నా ఇంటికి వచ్చారు. ఆయన ఆ రోజున మమ్మల్ని నన్ను అడిగారు మనం కలిసి పనిచేద్దామా భారతీయ జనతా. ఆ రోజు నుంచి ఉంది ఆలోచన, కానీ అది నెరవేర్చడానికి 2014 పట్టింది. సో ఈరోజు ఈ అలయన్స్ ఈ పొత్తు పద్ధతి కాదు, భావ సారూప్యత ఉంది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే దుబ్బాక, నల్గొండ, మనకి సూర్యాపేట, కోదాడ మీటింగ్స్లో మాట్లాడుతూ ఒకటి చెప్పాను, జనసేనది చాలా సోషలిస్టిక్ భావాలు ఉన్న పార్టీ, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా గుండెల్లో పెట్టుకునే పార్టీ. మధ్యలో కూడా చాలాసార్లు దేవాలయాల గురించి వేస్తూ ఉంటే మిగతా పార్టీస్లో నేనేం భయపడు. భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడు ఏ మతానికి ద్రోహం జరిగినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడులు జరిగినా, ఈ మాట అంటే ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఓట్లు రావు, అలాంటి భయాలు జనసేనకి లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని వందల దేవాలయాలు గురించి చేసి ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అవుతా, హిందూ దేవతల్ని దేవాలయాలని అపవిత్రం చేసి దుర్భాషలు ఆడితే మీకు నేను ఏమాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకుండా చాలా బలంగా మాట్లాడగలను. అలాగే అట్ ద సేమ్ టైం సోషలిస్టిక్ భావాలు సంపూర్ణంగా ఉన్న పార్టీ అని, ఈ రెండు భావ సారూప్యత ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నడవడానికి అంత మనస్ఫూర్తిగా 2014 నుంచి మీరు ఊహించుకోండి. 2014 ఆ రోజున కాంగ్రెస్ హఠావో దేశ బచావో అనే పదవి నేను నినాదం ఇచ్చాను. ఆ రోజున కనుక నరేంద్ర మోదీ గారు రాని పరిస్థితిలో ఉంటుంటే నా లాంటి వాడి పరిస్థితి మీరు ఊహించుకోండి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాను. జగన్ గెలిస్తేనే అక్కడ నన్ను బోర్డర్లోకి వెళ్ళడం అట్లా పోరాటం చేసి మన ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి ఒక నాయకుడిని నమ్మితే, పొత్తు మనతో ఉందని నమ్మితే నేను సంపూర్ణంగా అహిర్నిశలు సంపూర్ణంగా ఆపాద మస్తకం నేను పొత్తు కోసం నిలబడ్డాను. ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఈరోజు మీరు ఇచ్చే సహకారం రేపు పొద్దున పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభావితం చూపిస్తుంది. అలాగే 19 పార్లమెంట్ సభ్యులు మనకి ఇక్కడ పోటీ చేస్తాం. ఈ గెలుపు ఏమైతే మనం అందరం కలిసి ఉన్నామంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లోనే అధికారానికి అరువులు చాచినవాడిని, తెలంగాణలో నేను అధికారం కోసం అరువులు చాస్తాను. కానీ ఇక్కడ కోరుకుంది ఒక బీసీలకు సంబంధించిన కులాలకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీలు బలమైన నాయకులు ఏమి కాదు. దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఎస్సీ నాయకులు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అసలు బీసీలకి ఆ స్థాయి లేదు, ఆ బీసీలకి ఎవరు కూడా ఆ స్థాయి ఇచ్చింది లేదు. ఈరోజు నేను కోరుకున్న నరేంద్ర మోదీ గారు వచ్చి బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తారంటే నాకు ఒకటే ఒకటి, అది ప్రజాయుద్ధంలో ఒక గాయపడ్డ ప్రజల పాట గద్దర్ గారి కోరిక కూడా అది. ఈ దేశానికి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి బీసీల నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఆ కోరికని ఈరోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చడం మనస్ఫూర్తిగా మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది.